कविता प्रिय गारु रचिंचिन सुंदरी सुब्बाराव अने कथ ई कथलो ट्विस्ट उंदी कथ विनंडी मीरैते गेस कोट्टलेरु ओक्क 5 मिनट्स विनी गेस चेयडानिकि असलु एमै उंटुंदो गेस चेयडानिकि ट्राई चेयंडि चित्रमैन मेलुक उंदी ई स्टोरीलो सरे कथलोकि वेल्लिपोदाम सुब्बारावुकि पेळ्ळैंदि रंगरंग वैभवंगाने अयिंदि మూడో నాడు ఇద్దరిని ఒకటి చేశారు. మధుర రాత్రులు ఎన్నో గడిపారు. ఆమె తన జీవితంలో ప్రవేశించిన మొదటి రాత్రి నుండి ఈనాటి వరకు సుబ్బారావు ఆమె కొంగు విడవలేదు. పసిపిల్లాడిలా అంటి పెట్టుకుని తిరిగేవాడు. అంత కలిమిడి సంబంధంగా బ్రతుకుల్ని గడుపుతున్నారు. ఒకనాడు సుబ్బారావు హడావుడిగా ఇంటికొచ్చాడు. నిన్నే 4 రోజుల నుండి పొత్తిగా నిద్ర పట్టి చావడం లేదు, తలంటు చేశావుగా, ఒంట్లో బాగాలేదా అంటూనే సుబ్బారావు ఆమెను పొదవి పట్టుకున్నాడు. కానీ ఆమె విదిలించుకుని విసవిస మధ్యగదిలో నుంచి పెరట్లోకి వెళ్ళింది. ఒంట్లో బాగుండలేదా అని మళ్ళీ కదలేశాడు సుబ్బారావు. బాగోకే, ఇంకా రొష్ట ఏమీ రాలేదులేండి అని క్రీగంట చూసి మెడమీద ఆరబోసుకున్న కురులు ముడివేస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సుందరి. నిజానికి సుందరి పేరుకు తగినంత అందమైంది. కాకపోయినా సుబ్బారావు కళ్లకు అతిలోక సుందరే. సుందరిని విడిచి సుబ్బారావు చుట్టాలింటికి పోవడం కూడా మానుకున్నాడు. సమయం చిక్కినప్పుడల్లా సుందరితో స్వర్గసుఖాలు అనుభవించడం సుబ్బారావు నిత్యకృత్యం. ఆవేళ ఆఫీసులో గుమాస్తాలతో విసుగుపడి ఆదరాబాదురా ఇంటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే సుందరిని తన కుండల మీదకి చేర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ సుందరి సుతరాము ఒప్పుకోవడం లేదు, పైగా ఉగ్రరూపం దాల్చింది. ఏమయ్యింది? నీడు నములుతూ అన్నాడు. నిజంగా ఆఫీసులో అయితే జవానులను నీళ్లు తాగించే సుబ్బారావు, ఇంకా ఏం కావాలి, ఇది చాలదు, ఎన్నాళ్ళు ఇలా దాస్తారు, ఏమీ తెలియనట్లే కథ బాగా రక్తి కట్టించారు. సుందరి కళ్ళల్లో నీరు సుళ్ళు తిరిగింది. నేనేం చేశానే, ధైర్యం సడలిపోతూ అన్నాడు సుబ్బారావు. ఏమీ చేయలేదు, గద్దించింది. సుబ్బారావు ఒంట్లో విద్యుత్ పాకినంత పనైంది. ఆహా, నిజం, ఎన్నాళ్ళు తాగుతుంది, ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదుగా, ఇన్నాళ్ళు నేనే పొరపాటు చేశాను, ఇదంతా నా కర్మ అంటూ ముక్కుపుటాలు ఎగరేసింది కన్నీళ్లు ఒత్తుకుంటూ. సుబ్బారావుకు గుండెలో రాయి పడింది. ఈసారి ఇన్నాళ్ళు మీతో కాపురం చేసినా ఇంత రహస్యం తెలుసుకోలేకపోయాను, అమాయకపు ముండను, నాకేం తెలుసు, నమ్మి నా యవ్వన సర్వస్వాలు మీ చేతిలో పెట్టాను, వైభవంగా దైవంగా భావించి కన్నీటితో కాళ్ళు కడిగి నా హృదయాన్ని ఇంత పుష్పంగా చేసి మీ పాదాల వద్ద పెట్టాను. కానీ మిగిలింది మృంగేసి ముఖం మీదకి జారిన వెంట్రుకల్లో నుంచి చూస్తూ క్రింది పదవి పై పంటితో నొక్కిపెట్టింది సుందరి. పరిస్థితి అర్థం కాని సుబ్బారావు ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అన్నాడు నీళ్లు కారడానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో. సుందరి విరగబడి నవ్వింది. నవ్వితే సొట్టలు పడే చెక్కిళ్ళు, మృదువైన సన్నని పెదాలు, ముత్యాల్లాంటి పలువరస, బంగారు కాంతిలీని శరీరం, విశాలమైన నుదురు, కలువరేఖల్లాంటి కనులు, పొడవైన ముక్కు, గుండ్రడి ముఖం, రేగిన కురులు చూస్తున్న కొద్దీ ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది సుబ్బారావుకి. ఇంకోసారి నవ్వదే, ఆ సన్నని నడుం చుట్టూ చేతులు పోనిస్తే, మోదుగు మొగ్గల్లాంటి మునివేళ్లను గుండెల మీద ఆనించదే. నవ్వుతున్న పెదాల్లోంచి ఊరుతున్న మధువుల్ని చూసి సుబ్బారావు ఆలోచనలు పరుగు తీస్తున్నాయి. మగాళ్ళంటే మిమ్మల్నే చూశానండి, గతుక్కుమన్నాడు సుబ్బారావు. అడగకుండానే 500 పెట్టి పట్టు చీర తెస్తే నాకే అని మురిసిపోయాను. రోజూ ఆఫీసు ప్యూని చేత పూలు పంపుతుంటే సంబరపడిపోయాను. నాకేం తెలుసు, ఇదంతా నా కళ్ళు కప్పడానికి ఆడే నాటకమని. కళ్ళు కప్పేదేమిటి? మళ్ళీ సుందరి నవ్వేసింది. సుబ్బారావుకు ఒళ్ళు మండింది, మనసు గింజుకుంటోంది. ఎంచక్కా నాటకమాడారు, ఆహా, ఎన్నాళ్ళు బట్టి సాగుతుందే భాగవతం. షాక్ తిన్నాడు సుబ్బారావు. నేనేం అనుకోనులేండి, నిజం చెప్తురు, అలా గుట్లప్పగించి నా ముఖం వంక చూస్తారే ఆ కాంతమ్మతో. ఏ కాంతమ్మ? సుందరి మాట కట్టొచ్చి అందుకున్నాడు సుబ్బారావు. అసలు మీకున్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారేమిటి, ఒక్కరిని చెప్పండి. పోని నన్నే చెప్పమంటారా? నిలదీసింది సుందరి. నోటికి తాళం పడింది సుబ్బారావుకి. మన వీధి చివరిలో చివరి సందులో మూడో ఇంట్లో, అదే ఆ కళ్యాణ రామమ్మ గారింటి పక్కన ఇల్లు. నాకు తెలియక అడుగుతాను, అసలు మీకు దానికి ఎలా కుదిరింది? పెళ్ళయ్యాక అంతకుముందేనా చేసుకున్నవాణ్ణి కుటుక్కుమనిపించి వచ్చిన ప్రతివాడితోనూ విచ్చలవిడిగా తిరుగుతుంటే ఇదంతా నా పిచ్చి కాకపోతే మీకెందుకు తెలీదు? ఎంతకాలం నుండి సాగుతోంది ఈ వ్యవహారం? సూది మన వంటి చూపులు అతడి గుండెలలో గుర్చి అన్నది సుందరి. ఇదిగో నువ్వు మాట పెగలక దిక్కులు చూస్తున్నాడు సుబ్బారావు. దాని ఊసెత్తకూడదా, బిడ్డలు పుట్టలేదు కాబట్టి సరిపోయింది. అయినా ఇవేం బుద్ధులండి, నలుగురికి తెలిస్తే అవ్వా, నోటి మీద చెయ్యేసుకుంది సుందరి. అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు, కానీ అసలు ఆ కాంతమ్మ నాకేం తెలుసు, పాడుబుద్ధులతో పాటు అబద్ధాలు కూడా నేర్చుకున్నారు. కాంతమ్మ అంటే మీకేం తెలుసు పాపం,
ఎర్రగా బుర్రగా నొక్కులు చుట్టూ నవ్వు పెదాలు పొడుగాటి జడ ముద్దబంతి పువ్వులా ఉంటుందే, లే ఎన్నాళ్ళు దాస్తారు? ఆశ నిరాశల మధ్య ధైర్యం మనస్థైర్యం పూర్తిగా కోల్పోయాడు సుబ్బారావు. అసలు మిమ్మల్ని ఏం లాభం? ఇదంతా నా తలరాత. పెళ్ళొద్దంటే మా వాళ్ళు విన్నారు కాదు, నా గొంతు కోశారు. ఇంత జరిగిన తర్వాత ఇంకా దాపరికం ఎందుకు? దాన్నే తెచ్చుంచుకోండి. ఆ పాపిష్టం ఉండ ప్రక్కలోనే పగలు రాత్రి గడిపేయండి, నాతో మీకేం పని అని వలవలా ఏడ్చేసింది సుందరి. సుబ్బారావు మనసు వెన్నలా కరిగిపోయింది. సుందరి కన్నీరు పెడితే చూడలేడు పాపం. ఆ కాంతం ఎవరో నాకు ఇంతవరకు తెలియదే, ప్రమాణం చేయమంటావా అన్నాడు. తెలీదు, మొన్నటిదాకా మీ స్నేహితుడు గోవిందరావు ఉంచుకున్నదే తెలీదు. మీకు ఆ పోలేరమ్మ గుడికెదురింటి పాపారావు దాంతో పోయిందే తెలీదు. వీధి వాకిట్లోంచి పోతే ఎవరన్నా చూస్తారని దొడ్డి వాకిట్లో నుంచి వెళ్ళడం మీకు తెలీదు. దానింటి పెరట్లో దానిమ్మ చెట్టు చుట్టూ మొండిగోడ అవన్నీ అవన్నా చూశారా? చెప్పరేవండి అంటూ అతని రెండు భుజాలు పట్టుకుని కుదించి ఏడుస్తూ లోనికి వెళ్ళింది సుందరి. ఆ రాత్రంతా సుబ్బారావు మనసు పరిపరి విధాలా పోయింది. జోరీగల్లాగా ఆలోచనలు మస్తిష్కంలో ముసురుకున్నాయి. మెదడు వేడెక్కింది. గదంతా వెలుతురు పరిచిన బల్బు వంక చూసి మంచం మీద శరీరాన్ని పరిచాడు. అటూ ఇటుగా పొర్లాడు. పక్కంతా ఒక్కచోట చేరింది. పోర్లా పడ్డాడు. తలకింద తిండు చేతులు చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. పెద్దగా మూలిగాడు. కాళ్ళు చేతులు ముడేసుకుని ఆవరించాడు. కళ్ళ మీద మగత, గుండెల మీద బరువు, నడుములో పోటు, నరాల్లో బాధ సుబ్బారావును అతలాకుతలం చేస్తున్నాయి. ప్రక్కింట్లో గుసగుసలు, కిలకిల నవ్వులు ఆలకించాడు. ప్రక్కవాటాలో వీధి బడిపంతులు అద్దెకుంటున్నాడు. నెలకో 300 జీతం మీద పనిచేసే బడిపంతులు సరదాగా భార్యతో కబులు చెప్తున్నాడు అర్ధరాత్రి. ఆ పంతులు తనకన్నా చాలా రెట్లు గొప్పవాడనుకున్నాడు. తనకు పంతులకి పోల్చుకున్నాడు. పంతులకి ఆసుపత్రిలో నర్సు కూడా ఉంది, మరి తనకెవరున్నారు? నర్సును సినిమాకి తీసుకువెళుతూ పంతులు చాలాసార్లు ఎదురయ్యాడు. మరి తను కొత్త మనిషితో కలిసి ఏ సినిమాకు వెళుతూ ఎవరికీ ఎదురుపడలేదే. అప్పుడప్పుడు పంతులు వెళ్ళి నర్సింట్లోనే పడుకుంటాడట. తను మరి ఇంతవరకు ఎవరింట్లోనే ఉండిపోలేదే. పంతులు జీవితమే జీవితం అనుకున్నాడు. పరాయి వాళ్ళ పడకగది తనను ఆహ్వానించకపోయినా తనింటి చీకటి గది సుందరితో కబురంపితే చాలు. ఆలోచనలు మెరుపులు దూరమవుతుంటే సుబ్బారావు కళ్ళు నులుపుకుంటూ లేచాడు. బరువైన శరీరాన్ని సుందరి మంచం దగ్గరికి మోశాడు. సుందరి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంది. ఎంత చూడముచ్చటగా ఉంది. పెదాలు నవ్వుతున్నాయి. పైటి జారి ప్రక్క మీద పడింది. అప్పటిదాకా సుందరి కూడా తన మీదరే అవస్థపడింది కాబోలు. వెర్రెత్తిపోయాడు సుబ్బారావు. అర్ధనగ్నంగా పడుకున్న సుందరి అమృత సరస్సులా కనిపిస్తోంది. అందాన్ని దాస్తున్న ఆ చీర ముడి విప్పితే ఉక్కిరి బిక్కిరయ్యాడు సుబ్బారావు. తెల్లవారిన తర్వాత కాంతమ్మను చూడాలనే ఉద్దేశం సుబ్బారావును ఒక్కచోట నిలబడేయటం లేదు. ప్రతిరోజు నేరుగా బజారుకు వెళ్లే సుబ్బారావు పూర్తిగా దారి తప్పించాడు. సందుగొందుల్లోంచి నడక ప్రారంభించాడు. ఒకనాడు సాయంకాలం ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే కాంతమ్మ వీధి గుమ్మంలో నిలబడి బత్తాయిలు బేరం చేస్తూ కనపడింది. సుందరి చెప్పిన గుర్తుల్ని బట్టి ఆమెను పోల్చుకోవడం అట్టే కాలం పట్టలేదు సుబ్బారావుకి. ఇంకో రోజు వీధిలోనూ తర్వాత పెరట్లోనూ పిదప దానమ్మ కొమ్మ చెట్లలో నుంచి కాంతమ్మ కనపడుతూనే ఉంది. సుబ్బారావుకు బుర్రంతా చెదల పుట్టలా కుతకుతలాడిపోతూ ఉంది. విద్యుత్ ప్రసారం అవుతూ ఉంది నరాల్లోంచి మెదడుకి. దీపావళి పండుగ నాడు అటువైపు వెళుతుంటే కాంతమ్మ నవ్వింది. దురద పుట్టిన చోట పెరిగిన కోడతో గోక్కున్నట్లుంది సుబ్బారావుకి. మళ్ళీ తిరిగి వస్తుంటే కాంతమ్మ పిలిచింది. అంతే, తల్లి వెంట పమిటి చెక్కు పట్టుకుని నడిచే పసిపిల్లవాళ్ళే ఆమె వెంట నడిచాడు సుబ్బారావు. కాంతమ్మ ఇల్లు పాత భవంతి. అక్కడక్కడ పెంకులు గాలికి ఎగిరిపోయాయి. అయినా సుబ్బారావుకి అది స్వర్గంలా ఉంది. పందిరి మంచం, తెల్లని పరుపు, గోడలకు వ్రేలాడే నగ్న చిత్రాలు చూస్తుంటే సుబ్బారావుకి మతిపోతోంది. కాంతమ్మ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ కూర్చున్నాడు మంచం పట్టి మీద. అడుగులు చప్పుడు చూశాడు. కాంతమ్మ విరగపూసిన తంగేడులా ఉంది. మల్లెదండలా మెరుపు తీగలా కాంతమ్మ వచ్చింది. వేడెక్కి వెరుచూపులు చూస్తున్నాడు సుబ్బారావు. కళల బరువులో వారిన కడురెప్పలెత్తి ఏగాదిగా చూసింది కాంతమ్మ. అవయవాలు పట్లు తప్పుతున్నాయి సుబ్బారావుకి. ఉద్రేకంలో ఆవేశం, నడుములో నడుము, ముఖంలో ముఖం, రొమ్ములో రొమ్ము, ముక్కులో ముక్కు, పెదవిలో పదవి, కంటిలో కన్ను, ఒకరిలో ఒకరు అతుక్కుపోతుంటే కదలకుండా చూస్తోంది బల్లి దూలం మీద నుంచి. సుందరి విషయం పూర్తిగా మర్చిపోయాడు. చెప్పినా వినిపించకూడని సుందరి ఊరుకుంది. అయినా ఊరుకోక ఏం చేస్తుంది? ఈ స్వర్గానికి దారి చూపింది సుందరేగా. పొంగురు గొంతులతో మేఘాలు అరుస్తున్నాయి. మిడుకుమిడుకుమంటున్నాయి నక్షత్రాలు. చీకటి పడ్డాక ప్రయాణం వాయిదా వేసుకున్న బాటసారిలా చంద్రుడు మేఘాల చాటున ఆగిపోయాడు. మున్సిపాలిటీ దీపాలు చావు బ్రతుకుల్లా ఉన్న రోగిల ఆవురావురుమంటున్నాయి. మసక వెన్నెల మొండిగోడ దిగి దానిమ్మ చెట్టులోకి వెళ్ళాడు సుబ్బారావు. పరిచయమైన స్పర్శ. కాంతమ్మను చేతుల్లోకి తీసుకున్నాడు. చుట్టి వేసిన చేతుల్లో నుంచి జారి దూరంగా వెళ్లబోయింది కాంతం. కానీ సుబ్బారావు చేతుల్లో నలిగిన కుసుమ కుచ్చారును మర్చిపోయి, వదలండి,
పదమరి వద్దు ఏ మా అన్నయ్య వచ్చాడు రెండు రోజులు ఉంటాడు దయచేసి రేపు ఎల్లుండి రాకండి తర్వాత మనిష్టం చిర్రెత్తిపోయాడు సుబ్బారావు లోపల చప్పుడు అడుగో అన్నం తినడం అయినట్లుద్ది వస్తాడేమో వెళ్ళండి సుబ్బారావు కదల్లేదు పట్టు వదల్లేదు త్వరగా వెళ్ళండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఆఖరి ముద్దు అందించి కాంతమ్మ లోపలికి వెళ్ళింది అనుభూతులు నెమరు వేసుకుంటూ సుబ్బారావు ఇంటి ముఖం పట్టాడు ఇంత ఆలస్యంగా వచ్చారే సుందరి అంటోంది లోపల నుండి తలుపు బిగించే ఉంది తన్ను ఎలా చూసింది సుబ్బారావుకు అనుమానం వచ్చింది ఇన్నాళ్ళేగా ఆలస్యం లోపల ఎవరితో గొంతు సుబ్బారావుకు ఒళ్ళంత తేళ్ళు జెర్రులు ప్రాకినంత పనయింది ఇప్పుడే కాస్త కన్నంటింది అంటోంది సుందరి ఓసి దొంగ ఎంత పనికి తెగించావే నేను ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు పాపం బయట సుబ్బారావు కాస్త ఆలస్యానికే ఇంత ఇదైపోతున్నావు మొన్న నేను ఊరికి వెళ్ళి వారం రోజులుంటే ఎలాగున్నావు తప్పదు కనుక మీ ఆయన వస్తే ఇప్పుడెందుకు వస్తాడు ఆయన కాంతమ్మను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు అసలు ఆ కాంతమ్మ దగ్గరికి వెళ్ళేటట్టు చేసింది ఎందుకు అనుకున్నారు మన ఇద్దరి మధ్య అడ్డం ఎందుకనేగా దృష్టి మళ్లించింది ఇప్పుడే మనకు హాయిగా ఉంది సుబ్బారావు కాళ్ళ క్రింద భూమి ఉందో లేదో తెలియడం లేదు నా అదృష్టం మగకొంతు చిట్లిపోతాయి ఇంకొంచెం దగ్గరగా జరుగు పకపకలు వికవికలు బర్ర అయ్యో జాకెట్ ఏదో సన్నని మూరుగుడు కప్పిపుచ్చుతూ శబ్దం మరీ ఇంత మూటుతనం అయితే ఎలా ఎవరన్నా వింటారేమో అబ్బా సుందరి గాజులు గలగలలు నవ్వుల మూలుగులు వింటూ తలుపు కొట్టబోయి చేతుల్లో సత్తువు లేక ద్వారబంధం పట్టుకుని తలుపుకు చేరగిలపడ్డాడు సుబ్బారావు.